హాయ్ గైస్ ఈ రోజు మనం ద రెబల్ డ్రామా యొక్క మరో పార్ట్ చూద్దాం ఇంతకు ముందు ఎలా మూసింది అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలుసుకుంటారు ఒకరినొకరు చూసుకున్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యారు వాంగ్ నువ్వు ప్రాణాలతోనే ఉన్నవారా అని యూన్ అడుగుతున్నాడు వాంగ్ అంతకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు నాన్న అన్న ఇంకా బతికే ఉన్నాడు నాన్న మీరు చూస్తున్నారా నాన్న ఇదిగో యూన్ ఇంకా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఒకరినొకరు హత్తుకుని బాగా ఏడుస్తున్నారు అప్పుడు గిడ్వాంగ్ అడుగుతున్నాడు ఎలా అన్నా నువ్వు పోలీస్ అయ్యావు అని ఇప్పుడు అది మాట్లాడడానికి టైం లేదురా నువ్వు వెళ్ళు నువ్వు తప్పించుకో అని అతన్ని తప్పించేలా చేశాడు ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ ఆఫీసర్ ఉంటాడు కదా అతడు అడుగుతున్నాడు మీరు బాగా చూసారా నాకైతే అతడు దొంగలాగే కనిపించాడు అప్పుడు ఇతడు నేనే కాదని చెప్తున్నాను కదా లేదంటే లేదన్నట్టే ఇక నువ్వు నా మాట మీరొద్దు అంటుంటాడు ఇప్పుడు ఆ ఆఫీసర్ ఏం చేశాడంటే సుగా ఉంటాడు కదా అతని దగ్గరికి వెళ్ళాడు నేను చూసా అతడు నాకు దొంగలాగే కనిపించాడు కానీ అతన్ని పట్టుకోకుండా కావాలనే వదిలిపెట్టినట్లు అనిపిస్తోంది అని అంటుంటాడు ఇది వినగానే సుగాకు మేబి అది కరెక్ట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాడు ఎందుకంటే రాను రాను యూన్ యొక్క ప్రవర్తన బాగాలేదనేది ఇతను కనిపిస్తోంది వెంటనే ఇతడు రాజు దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తున్నాడు మహారాజా ఈ పార్క్ కావాలనే దొంగను తప్పించాడు ఇలా నాకు న్యూస్ వచ్చింది అని చెప్తున్నాడు పక్కనే యూన్ ఉన్నాడు ఇది వినగానే అతనికి కొంచెం భయం వేస్తోంది ఏం మాట్లాడుతున్నావు రాజు ముందు ఇలా మాట్లాడొచ్చా అని సుగాను చూస్తూ యూన్ అంటున్నాడు ఏంటయ్యా నీ మీద ఇతడు ఇలా చెప్తున్నాడు నువ్వు దొంగను ఎందుకు తప్పిస్తావు దానికి అవకాశమే లేదు అని రాజు అంటున్నాడు లేదు మహారాజా నేను ఆ దొంగను తప్పించలేదు సుగ అబద్ధం చెప్తున్నాడు అని యూన్ అంటుంటాడు నిజంగానే నువ్వు అలా చేయలేదు కదా అంటుంటే మహారాజా నేను అలా చేయలేదు అని అంటుంటాడు కానీ ఇతడు చెప్తుంటే అతని వాయిస్ లో కొంచెం డిఫరెన్స్ ను మహారాజు కనిపెట్టాడు సీన్ కట్ చేస్తే యూన్ తనపై సందేహం రాకూడదని ఏం చేశాడంటే దొంగను పట్టుకునేలా ఇప్పుడు సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు అప్పుడు సుగా వచ్చాడు ఇకపై ఈ బాధ్యత నీది కాదు మహారాజు దొంగను పట్టుకునే బాధ్యత నాకు అప్పగించాడు అని చెప్తున్నాడు ఈ మాట పుగినాగానే యూన్ కు కొంచెం డౌట్ వస్తోంది మహారాజుకు నాపై అనుమానం కలిగిందా అని అనుకుంటున్నాడు డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్లి మహారాజా నేను కావాలని అలా ఏమీ చేయలేదు ఇలా అంటుంటే నువ్వు కావాలనే చేశావని నేను కూడా అనలేదే అని మహారాజ్ అంటున్నాడు అతనికి కూడా ఒక అవకాశం ఇద్దాం అతడు దొంగను పట్టుకుంటాడో లేదో చూద్దామని అంటున్నాడు సుగాకు బాధ్యతలు ఇవ్వగానే దొంగను పట్టుకోవడానికి చాలా బాగా ట్రై చేస్తున్నాడు గీడువాంగ్ గ్యాంగ్ అంతా ఒక చోటుకు వచ్చేటప్పుడు అందరినీ పట్టుకు ఇప్పుడు గిల్ వాంగ్ మాత్రమే దొరకలేదు నెక్స్ట్ ఏం చేశారంటే అందరినీ ఇప్పుడు పట్టుకున్నావు నీ అంత నువ్వే వచ్చి దొంగిపోవాలి అని గిల్డ్ వాంగ్ కు తెలిసేలా కొన్ని పోస్టర్స్ అతికించారు ఇప్పుడు గిడ్వాంగ్ వాంగ్ కూడా తెలిసిపోయింది తన సభ్యులు అంతా దొరికిపోయారని ఇప్పుడు పోలీసులకు సరెండర్ కావడానికి వెళ్తున్నాడు అలా వెళ్తుంటే యూన్ వచ్చి చేయి పట్టుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు నువ్వు తప్పించుకోవడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు ఇక్కడ నుంచి పడవలో వెళ్తే మింగుకు చేరొచ్చు అక్కడ నా మనుషులు నీకు హెల్ప్ చేసి ారు అని చెప్తున్నాడు లేదన్నా నేను వాళ్ళను వదిలి ఎలా వెళ్ళగలను నేను చెప్పేది ఇప్పుడు నువ్వును నేను చెప్పినట్టు చేస్తే అంతా కరెక్ట్ గానే జరుగుతుంది అని గిడ్వాంగ్ అంటుంటాడు యూన్ కు గిడ్వాంగ్ ఏదో ఒక ఐడియా చెప్పాడు ఇంకో వైపు సుగా రాజుతో ఏమంటున్నాడంటే అందరినీ పట్టుకున్నాను కానీ అతన్ని మాత్రం పట్టుకోలేదని చెప్పాడు అతడే కదా లీడర్ అతన్ని పట్టుకోకుంటే ఇంకా ఏముంది అని మహారాజ్ అంటున్నాడు సుగాను తిట్టే క్రమంలో అతన్ని నేను పట్టుకున్నాను మహారాజా అని ఒకతడు వచ్చాడు ఎవర్రా అని చూస్తే అది యోన్ ఈ మాట వినగానే జుకు యూన్ పై మళ్లీ మంచి అభిప్రాయం కలుగుతోంది మధ్యలో యూన్ సరిగా చేయట్లేదని అతనిపై కొంచెం కోపంగానే ఉండేవాడు ఇప్పుడు ఈ మాట వినగానే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు అతన్ని తీసుకురండి అనగానే గీడు వాంగ్ ను తీసుకొస్తున్నారు ఇదే టైంలో యూరి తన ఫ్రెండ్ తో అటువైపు వస్తోంది అప్పుడు యూరి ఏమంటుందంటే అయ్యయ్యో ఇతన్ని చూసేటప్పుడు నాకు ఒకలాగా అనిపిస్తోంది ఇప్పుడు రాజు దగ్గరికి గిడు వాంగ్ ను తీసుకొచ్చారు రాజు గిడు వాంగ్ ను చూశాడు ఇప్పుడు గిడువాంగ్ రాజుకు నమస్కరించాడు మహారాజా నా పేరే గిరిడువాంగ్ అప్పుడు అతన్ని తీక్షణంగా చూస్తున్నాడు కిందకి దిగి వచ్చి తిరిగి చూశాడు చేతులు పట్టుకున్నాడు నిన్ను ఎక్కడో చూసినట్లుందే అంటుంటాడు చివరకు కనిపెట్టాడు ఆ రోజు మెట్టులాగా వచ్చి సాక్ష్యం చెప్పి రాకుమారుడు చింగును జైల్లో వేసేలా ఇతను సాక్ష్యం చెప్పాడు కదా అది నువ్వేనా అని అంటుంటే నేనే అని చెప్పాడు అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది నన్నే మోసం చేశావు కదా అంటుంటాడు అప్పుడు నేను మీకు ఒకటి ఇవ్వాలి మహారాజా అంటున్నాడు ఏమి ఇవ్వాలి అని అడుగుతుంటే అప్పుడు యూన్ ఒక బుక్ తీసుకు మహారాజా ఇది మీకు ఇవ్వాలని ఇచ్చాడు తీసి చూడండి అని ఒక పుస్తకం ఇచ్చాడు అది ఏం పుస్తకం అంటే ఇప్పటి వరకు రాజుకు తెలియకుండా చాలా ఊర్లలో ఏ ఏ క్రూరమైన సంఘటనలు జరిగాయో అవన్నీ అంతలో రాసి ఉన్నాయి ఆ క్రూరమైన విషయాలను మంత్రులు రాజు దృష్టికి తీసుకురాలేదు ఈ విషయాలన్నిటిని ఎవరు పెట్టారంటే యూని యొక్క గురువు ఉంటాడు కదా అతడే వాటిని రాసి పెట్టాడు ఆ పుస్తకాన్ని యూనే గీడు తీసిచ్చాడా అనేది కూడా తెలియట్లేదు ఇప్పుడు ఆ బుక్ ను తీసుకుని మహారాజు చదవడం ప్రారంభించాడు ఇప్పుడు గిల్డు వాంగ్ ను జైల్లో వేశారు ఆల్రెడీ అతని మనుషులు ఆ జైల్లోనే ఉన్నారు గిల్డు వాంగ్ ను చూడగానే రే నువ్వేనా దొరికా అంటున్నారు మీకోసమే వచ్చాను మీరేం బాధపడకండి అందరం బయటకు వెళ్దాం అంటుంటాడు ఇప్పుడు మహారాజు ఆ బుక్స్ చదువుతున్నాడు ఇప్పుడు అంటే మహారాజా అతడు పెద్ద పెద్ద దొంగతనాలు చేసినప్పటికీ ప్రజలకు మేలే చేశాడు దేశ ఆర్థిక పరిస్థితి సరిగా చేయడానికి వాళ్ళ యొక్క సిల్వర్ సురంగం కూడా మనకిచ్చారు అని చెప్తున్నాడు ఏంటి సిల్వర్ సురంగం ఇచ్చింది అని మహారాజు అడుగుతున్నాడు మహారాజా అతన్ని మనం శిక్షించడానికి బదులు అతని బలాన్ని మనం ఉపయోగించుకుందాం అని యువన్ అంటుంటాడు మన సైన్యంలో అతన్ని చేర్చుకుంటే సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుకోవడానికి అతడు మనకు హెల్ప్ చేస్తాడు కదా అని అంటుంటాడు తమ్ముని కాపాడుకోవడానికి అతడిలా చెప్తున్నాడు అప్పుడు మహారాజు నువ్వు చెప్పేది కూడా కరెక్టే కానీ నన్ను ప్రజలను మోసం చేసిన వాడిని ప్రాణాలతో వదిలేయమని చెప్తున్నావా అంటుంటాడు గిల్ వాంగ్ ను క్షమించడానికి ఇతడు సిద్ధంగా లేడు ఆ బుక్ లో ఉన్న వాళ్ళని శిక్షిస్తాడని అనుకుంటే ఈ మహారాజ్ ఏంటంటే అది రాసిన గురువును పిలిపించాడు నువ్వు మన దేశంలో జరుగుతున్నదంతా కూడా ఎందుకు ఇలా రికార్డ్ చేసి పెట్టావు ఎందుకు అని అంటుంటే ఫ్యూచర్ లో వచ్చే సంతతికి ఈ విషయాలని తెలియాలి కదా మహారాజా అందుకే రాసా అని గురువు చెప్తున్నాడు సరే సరే నువ్వు చేసిందంతా కరెక్టే కానీ ఆ బుక్ దొంగ చేతికి వెళ్లేంతగా నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అది నువ్వు చేసిన తప్పు నువ్వు దొంగల్ని పట్టుకోవడానికి సాయం చేశావని యూన్ చెప్పిన ఒకే ఒక్క మాటతో నిన్ను శిక్షించకుండా వదిలిపెడుతున్నా అని మహారాజ్ చెప్పాడు ఇప్పుడు గురువు యూన్ వల్లే నేను తప్పించుకున్నానని చెప్పి యూన్ ను కలిసి థ్యాంక్స్ చెప్తున్నాడు ఇదిగో ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలు రాయాలి నువ్వే దొంగను పట్టుకున్నావు కదా అతడు వరపుత్రుడిని అతనికి చాలా బలం ఉందని మాట్లాడుకుంటున్నారు కదా అతన్ని ఎలా పట్టుకున్నావో నువ్వు ఈ బుక్ లో రాయి అని చెప్పాడు సీన్ కట్ చేస్తే గిల్డ్ వాంగ్ దొరికిపోయాడని మాయాకు తెలిసింది ఎలాగైనా చేసి అతను ప్రాణాలు కాపాడాలని అనుకుంటోంది ఇప్పుడు రాస్తూ ఏమంటుందంటే మహారాజా అతన్ని శిక్షించడం ఎందుకు అతని బలాన్ని మనం ఉపయోగించచ్చు కదా అంటోంది వాడు నన్ను మోసం చేశాడు అతన్ని క్షమించమని చెప్తున్నావా అని అంటుంటాడు ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అతడు ఆలోచిస్తున్న క్రమంలో ఒక విషయం తెలిసిందే ఏంటి కారణం మీరే కదా అని అసిస్టెంట్ ను చూస్తున్నాడు అప్పుడతడు భయపడిపోతున్నాడు లేదు మహారాజా వాళ్ళు నాకు దొంగలని తెలియదు మన ఆర్థిక పరిస్థితి సరికావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారని అనుకున్నాను మిగతా విషయాలేవి నాకు తెలియదు అంటుంటాడు ఇదంతా నువ్వే ప్రారంభించావు కదా ఇప్పుడు నువ్వే ముగించు అని చెప్పాడు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ చేతిలో భోజనంతో గిడ్డు వాంగ్ ను కలవడానికి అసిస్టెంట్ వెళ్ళాడు గిడ్డు వాంగ్ అతన్ని చూడగానే మీరు నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు ఎవరైనా చూడడానికి ముందే వెళ్ళిపోండి అని అంటుంటాడు లేదు ఇది తీసుకో తిను నీకు ఇవ్వడానికి వచ్చా అని అసిస్టెంట్ చెప్తున్నాడు సరే ఇవ్వండి చాలా ఆకలిగా ఉందని అతడు కూడా తీసుకున్నాడు అప్పుడు అసిస్టెంట్ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు నాకంతా కూడా మహారాజే నన్ను ఎవరు గౌరవించని టైంలో మహారాజు నాకు ఉద్యోగం ఇవ్వడంతో అందరూ నన్ను గౌరవించడం ప్రారంభించారు ఇప్పుడు అతడే నాకు అంతా కూడా ఆయన కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను చూసినప్పుడల్లా నీలాగా నేను కూడా ఉండి ఉంటే బాగుండేదని అనిపించేది ఇలా అతడు చెప్తున్న క్రమంలో అతని కళ్ళు తడి అయితున్నాయి ఏ ఎందుకలా అని అంటున్న క్రమంలోనే గిళ్లు వాంగ్ చేతులు వంకర పోతున్నాయి అప్పుడే అతనికి తెలిసింది ఆ భోజనంలో ఏదో కలిపి ఇచ్చారని ఇప్పుడు అతనికి మత్తు వస్తోంది ఆ అసిస్టెంట్ అప్పుడు నన్ను క్షమించు అని వెళ్ళిపోతున్నాడు సీన్ కట్ చేస్తే ఆ రాకుమారుడు చింగ్ మోరేని తీసుకుని మహారాజ్ దగ్గరికి వచ్చాడు ఏంటి విషయం అని అతడిని అడుగుతున్నాడు మహారాజా నేను ఒక ముఖ్యమైన మనిషిని తీసుకొచ్చాను ఇతడు మీకు తప్పకుండా ఉపయోగపడతాడు అని చెప్తున్నాడు ఇదిగో ఇతనికి కూడా చాలా పవర్ ఉంటుంది ఇతడు కూడా వరపుత్రుడు అని చెప్తున్నాడు ఇతడు గిల్డ్ వాంగ్ ఎదిరించి ఫైటింగ్ చేయడం నేను కన్నారా చూశాను ఇలా చెప్తుంటే నువ్వు కన్నారా చూసావు కానీ నేను చూడలేదు కదా అని మహారాజా అంటున్నాడు అప్పుడు వెంటనే పని మనుషులు ఒక పెద్ద రోల్ తీసుకొచ్చారు మోరి దాన్ని పగలగొడితే ఇతడు వరపుత్రుడు అని రాజు నమ్ముతాడు దాన్ని పగలో కొట్టరా అని చింగు చెప్పగానే మోరి కూడా ఒక గుద్దు గుద్దాడు కానీ అది పగలట్లేదు అప్పుడు రాజు వాళ్ళని చూస్తూ ఊరికే కథలు చెప్పకండి వెళ్ళండి రా అంటుంటాడు అప్పుడు మోరేకు ఒకలాగా అయింది అరే వెళ్ళండిరా అంటే ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అని అంటున్న క్రమంలో మోరే బలాన్నంతా తెచ్చుకుని మళ్ళీ ఆ రోలును ఒక గుద్దు గుద్దాడు అది నాలుగు ముక్కలైంది ఇదంతా నేరుగా చూసిన తర్వాత మహారాజు నమ్మలేకపోతున్నాడు ఇది చూసిన తర్వాత అతడు ఒక విషయం డిసైడ్ అయిపోయాడు ఇప్పుడు ఇంకా గిల్ వాంగ్ ను అరెస్ట్ చేసే పెట్టారు అతడి ప్రాణాలతోనే ఉన్నాడు కానీ మైకంలో ఉన్నాడు ఇంకో వైపు మోరీ కూడా బంధించారు రాజు ఏమనుకుంటున్నాడంటే ఈ ఇద్దరిని ఊరి మధ్యలో ప్రజల ముందు ఫైటింగ్ చేయించాలని అనుకుంటున్నాడు ఇప్పుడు మైదానంలోకి ఫస్ట్ గిల్డ్ వాంగ్ తీసుకొస్తున్నారు అతడు మైకంలో తడబడుతూ వస్తున్నాడు ఇప్పుడు రాజు ఏం చెప్తున్నాడంటే ఈ పోటీలో గిల్డ్ వాంగ్ జయించాలి గెలిస్తేనే అతడు ప్రాణాలతో ఉంటాడు మీరు మాత్రం ప్రాణాలు కోల్పోతారు ఇక అతడుగాడిని ఓడిపోయాడు అనుకోండి అతని ప్రాణాలు పోతాయి మీరు ప్రాణాలతో ఉంటారు అని అతని అంచరులతో చెప్తున్నాడు నెక్స్ట్ మినిట్ గిడ్వాంగ్ వాంగ్ యొక్క మనుషులు ఏమంటున్నారంటే వాంగ్ ఎలాగైనా చేసి నువ్వు గెలవాలరా అంటున్నారు ఇప్పుడు రాగానే గిడు వాంగ్ దగ్గరికి మోరేని పంపించలేదు మొదట కొంతమంది మనుషులను పంపించారు గిడు వాంగ్ మైకంలో ఉన్నా కూడా వాళ్ళను బాగా కొడుతున్నాడు సాధారణమైన వారిని అతడు ఈజీగా కొడుతున్నాడు ఇప్పుడు నలుగురు ఐదురు వచ్చారు కానీ ఎవరు గిడు వాంగ్ ను కొట్టలేకపోతున్నారు ఇప్పుడు రాజుకు బోర్ కొట్టింది ఇక లేట్ చేయకుండా మోరేని తీసుకురండి అని చెప్పాడు ఇప్పుడు మోరే వచ్చాడు రాగానే కొంతమంది గిల్డ్వాంగ్ కు సపోర్టుగా ఇంకొంతమంది మోరే కు సపోర్టుగా అరుస్తుంటారు ఇప్పుడు గిల్డ్వాంగ్ కు ఒంట్లో బాగా లేకున్నా కూడా ఎంత పవర్ అతడు ఉపయోగించగలడో అంతా ఉపయోగిస్తున్నాడు మోరేను ఎగిరించి ఎగిరించి కొడుతున్నాడు ఇద్దరికి ఇప్పుడు టఫ్ గా ఫైటింగ్ జరుగుతోంది ఇది చూసి రాజు కొంచెం షాక్ అయిపోయాడు ఏంట్రా నేను ఇవ్వమని చెప్పింది ఇచ్చారా లేదా అది తాగి కూడా ఇంత ఫైట్ చేస్తున్నాడా ఇతడు అని అనుకుంటున్నాడు మహారాజే ఆ అసిస్టెంట్ కు ఆ మందు ఇచ్చి పంపించాడు ఎందుకంటే గిర్డు వాంగ్ చనిపోవాలి మోరే ని తను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు కానీ అతడు అనుకున్నది జరగకుండా ఇక్కడ ఇద్దరు ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నారు అతడు చాలా కోపంతో చూస్తున్నాడు ఒకనొక సమయంలో మోరే చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు గిర్డు వాంగ్ చాలా సేపు ఫైట్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే అతనికి ఇచ్చిన మందు పనిచేస్తోంది చివరగా అంతా మోరే కంట్రోల్ లోకి వచ్చింది ఇప్పుడు అతడు గాని తలుచుకుంటే గిర్డు వాంగ్ ను కొట్టి చంపొచ్చు కత్తి తీసుకుని గిర్డు వాంగ్ ను చంపడానికి వెళ్ళాడు అక్కడ ఉన్న వాళ్ళంతా మోరే అతన్ని చంపే చంపే అని అరుస్తున్నారు ఇతడు కూడా చంపడానికి వెళ్ళాడు కానీ అప్పుడు ఆలోచించి చూస్తున్నాడు మోరేకు ఒకసారి ప్రాణభిక్ష పెట్టాడు కదా అతన్ని చంపడం కోసం ఇంతకు ముందు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు కానీ కావాలనే గిల్డ్ వాంగ్ అతన్ని తప్పించుకునేలా చేశాడు ఆ విషయం ఇతనికి కూడా తెలుసు కావాలనే అతడు తప్పించుకునేలా చేశాడని అప్పుడే అతడు పసిగట్టాడు ఇంతకు ముందు గిల్డ్ వాంగ్ తో ఒకసారి అంటాడు కూడా నువ్వు నన్ను ఎందుకు తప్పించానా అని ఫీల్ కావాలి అంటాడు అప్పుడు గిల్డ్వాంగ్ కూడా వాళ్ళ నాన్న స్టైల్లో ఊరికే అలా అని నవ్విపోతాడు ఇప్పుడు అది గుర్తుకు రాగానే అతన్ని చంపడం ఇతని వల్ల కావట్లేదు ఏమనుకున్నాడు ఏమో కాని కత్తి కింద పారేసి రాజు ముందు నమస్కరిస్తున్నాడు ఇప్పుడు రాజుకు మోరేపై పై చాలా కోపం వచ్చింది ఎంత ధైర్యం రా ఆజ్ఞనే ధిక్కరిస్తావా అంటున్నాడు మోరేని తీసుకెళ్లి జైల్లో వేయండి అని చెప్పాడు అంతేకాదు గిడ్వాంగ్ యొక్క మనుషులందరికీ మరణ దండన విధించండి అని ఆడరేశాడు అంతేకాదు గిల్డ్వాంగ్ ను వేరాడదీయండి అతని ప్రాణాలు పోతే పోతాయి లేకుంటే ఉంటాయి అన్నట్లు మాట్లాడుతున్నాడు ఇప్పుడు గీడువాంగ్ వాంగ్ ను ఊరి మధ్యలో వేలాడదీశారు జనం అంతా వచ్చి అతన్ని బాధగా చూస్తున్నారు ఎవరు అతనికి హెల్ప్ చేయకూడదు ఒక తాత వచ్చి హెల్ప్ చేయబోయాడు వెంటనే సైనికులు అతన్ని పట్టుకుని పోయారు ఇంకోవైపు రియాకు విషయం తెలిసింది అతన్ని కట్టేశారని రియా గీడువాంగ్ ను చూడ్డానికి వచ్చింది అప్పుడే యూరి ఆమె ఫ్రెండ్ అటువైపు వచ్చారు యూరి ఏమనుకుందో ఏమో కానీ నీళ్లు తీసుకెళ్లి గీడువాంగ్ కి ఇచ్చింది అప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత ఫ్రెండే ఉంటుందంటే అతనికి నీళ్లు ఎందుకు ఇచ్చావు అంటోంది నాకైతే తెలియట్లేదు అతడు చనిపోతాడేమోనని అనిపించింది అందుకే నీళ్లు ఇచ్చా అని చెప్పింది ఆ అమ్మాయి నీళ్లు ఇచ్చిన మరుక్షణమే గిర్డ్ వాంగ్ కళ్ళు తెరిచాడు ఇప్పుడు గిర్డ్ వాంగ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు ఈ టైంలో అక్కడికి అక్కడికొచ్చాడు ఎంత ధైర్యం నీకు మీ నాన్న నువ్వు కలిసి మీ యొక్క ఓనర్ నే చంపేశారు ఈ ద్రోహం అనేది మీ రక్తంలోనే ఉంది ఇకపై నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని అతన్ని చంపడానికి కత్తి తీస్తున్నాడు నరకబోయే క్రమంలో కరెక్ట్ గా వచ్చాడు మహారాజా ఇది మీరు చేయకూడదు ఒక దొంగ యొక్క రక్తం మీ చేతికి అంటుకోకూడదు కత్తి నాకు ఇవ్వండి నేను అతన్ని చంపుతా అంటున్నాడు ఇది కూడా న్యాయమే అని చెప్పి రాజు ఆలోచిస్తున్నాడు కత్తి కిందేయగానే అప్పుడు కత్తిని యూన్ తీసుకున్నాడు గిరుడు వాంగ్ ను చంపడానికి వెళ్తున్నాడు కానీ అతడు యాక్టింగ్ చేస్తున్నాడు అప్పుడు రాజామంటున్నాడంటే లేదు లేదు వీడు ఇలా చావకూడదు ఆకలితో అలమటించి చావాలి అంటుంటాడు ఇతనికి నీళ్లు భోజనం ఎవరూ పెట్టకూడదు ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వాళ్ళను కూడా జైల్లో వేయండి అని చెప్పాడు ఇప్పుడు రియా అక్కడికి వచ్చింది భర్త అలా ఉండడం చూసి ఆమె తట్టుకోలేకపోతోంది అందరూ పక్కకు వెళ్ళకూడదు అని అంటున్నారు కానీ ఈమె ఎలా ఉండగలదు ఇవ్వడానికి వెళ్లింది వెంటనే ఆమెను తీసుకెళ్లి జైల్లో వేశారు ఇప్పుడు గిడ్వాంగ్ శరీరం నుంచి రక్తం కారుతోంది అతడు చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు జనమంతా అతన్నే చూస్తున్నారు కొంచెం సేపట్లో అతడు కింద పడపోతున్నాడు ఇప్పుడు జనం ఏమంటున్నారంటే అంతే అయిపోయింది వరపుత్రుడు చనిపోయాడు మహారాజు వరపుత్రుని చంపేశాడు అని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు యోన్ రాజును అయ్యి మహారాజు రాజా అతడు చావడానికి నాకు అనిపిస్తోంది అతడు చనిపోవడం లేట్ అవుతున్న కొద్దీ అతడు వరపుత్రుడని జనం నమ్ముతున్నారు అందువల్ల మీకే చెడ పేరు వస్తుంది అతన్ని జైల్లో వేద్దాం అతన్ని వేరే పర్పస్ కోసం ఉపయోగిద్దామని అంటుంటాడు అప్పుడు రాజుకు ఇతడు చెప్పేది కూడా కరెక్టే అని అనిపించింది అతన్ని జైల్లో వేయమని చెప్పారు వెంటనే జైల్లో వేశారు ఇప్పుడు యూన్ ఏం చేశాడంటే అతన్ని జైల్లో వేశారు కదా అక్కడ కావలిగా ఉన్న అతని దగ్గరికి వెళ్లిన యూన్ కొంత డబ్బిచ్చి ఇతన్ని ఎలాగైనా చేసి ప్రాణాలతో ఉంచండి ఇది రాజు యొక్క ఆజ్ఞ అని చెప్పాడు సేఫ్ గా చూసుకోండి అని చెప్పాడు గిడ్వాంగ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అతన్ని చూడడానికి రాజు వచ్చాడు అతన్ని కోపంతో తిట్టి వెళ్తున్నాడు ఇప్పుడు మహారాజుకు ఒక న్యూస్ వచ్చింది ఆ విషయం మాయాకు కూడా తెలిసింది అదేంటంటే వాంగ్ లేచి నడుస్తున్నాడు అతడు ప్రాణాలతో ఉండాలని చాలా కష్టంగా లేచి నడుస్తున్నాడు అప్పుడే రాజు బయటకు వచ్చాడు రాగానే ఏమంటున్నాడంటే వేటాడడానికి అడవికి వెళ్లాలని అనుకున్నాను కానీ ఇది కూడా బాగానే ఉంది అని చెప్పి విల్లు తీ తీసుకుని ఇతనికి ఎక్కువ పెడుతున్నాడు బాణాలతో గీడువాంగ్ ను కొడుతున్నాడు బాణాలు తగలకుండా గిడ్వాంగ్ వాంగ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇదంతా చూస్తుంటే మాయాకు చాలా బాధగా అనిపిస్తోంది ఇప్పుడు గీడు వాంగ్ యొక్క మనుషులకు గిడ్వాంగ్ ప్రాణాలతో ఉన్నాడన్న విషయం తెలిసిందే చాలా సంతోషపడుతున్నారు వీళ్ళు జైల్లో ఉండడం వల్ల పనులు చేయాలి అక్కడ చేసేటప్పుడు అందరూ గిడ్వాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు ఏంట్రా ప్రాణాలతో ఉన్నాడని చెప్పారు కానీ వాణ్ణి చూడలేకపోతున్నామే అని అనుకుంటున్నారు అప్పుడే గీడ్వాంగ్ కొట్టి లాక్కొస్తున్నారు అతన్ని అలా చూడగానే వీళ్ళ గుండె పగిలినంత పని అయింది అప్పుడు అందులో ఒక అతడు ఇలా ఉండకూడదురా లేచి నిలబడు మా వైపు చూడరా అని పిలుస్తున్నాడు గిల్డ్ వాంగ్ లేవడానికి ట్రై చేస్తున్నాడు కానీ అతని వల్ల కావట్లేదు గిల్డ్ వాంగ్ ను వాళ్ళ కళ్ళ ముందే కొడుతున్నారు వీళ్ళు అతన్ని చూసి శబ్దం చేస్తుంటే వీళ్ళను కూడా కొడుతున్నారు ఇదే టైంలో ఎలాగైనా చేసి అంతఃపురంలోకి వెళ్లాలని రియా ప్రయత్నిస్తోంది అక్కడికి వచ్చి పోయే వాళ్లను అంతఃపురానికి వెళ్ళడానికి ఏదైనా దారుందా అని అడుగుతోంది ఒక ఆమె ఏం చెప్తుంది ంటే డ్యాన్స్ పాట పాడడం తెలిస్తే వాళ్లకు అవకాశాలు ఇస్తారట నువ్వు వస్తావా నిన్ను అంతపురానికి తీసుకెళ్తా అని ఒక ఆమె చెప్పింది తప్పకుండా వస్తా అని ఆమె వెళ్తోంది ఇంకోవైపు నాట్యం కోసం రాజు అమ్మాయిలను ఎంచుకుంటున్నాడు అప్పుడు మాయా ఏముంటుందంటే మహారాజా మీరు రాజ కుటుంబీకులనే ఇలా ఎంచుకోవాల్సిన అవసరం లేదు సాధారణమైన జనం నుంచి కూడా మీరు ఎంచుకోవచ్చు కదా అంటుంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు పర్ఫార్మెన్స్ కోసం రెడీ అవుతున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలో జరుపుతున్నారు దానికి మాయానే హెడ్ ఆమె వెనక చాలా మంది ఉన్నారు ఇందులోనే యూరి ఆమె ఫ్రెండ్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు ఈ రోజు సాధారణంగా ఎప్పుడు వేసే ట్రెడిషనల్ డాన్స్ వేయట్లేదు అందరిని ఉద్రేక పరిచేలా డాన్స్ చేస్తున్నారు వాళ్ళు అలా డాన్స్ చేస్తుంటే ఆటోమేటిక్ గా రాజు కూడా ఎగిరినంత పని చేస్తున్నాడు అప్పుడు మంత్రులు మహారాజా ఇంతటితో ఆపేయండి ఇక ముందుకు వెళ్ళొద్దు అంటుంటారు కానీ మాయా బాగా డాన్స్ చేస్తూ రాజును ప్రెస్ చేస్తోంది ఇప్పుడు డ్యాన్స్ అంతా అయిపోతున్న క్రమంలో ఒక అతడు వచ్చి మహారాజా మహారాజా అంటున్నాడు ఏంట్రా అని చూస్తే రాజు యొక్క ను ఎవరో మొత్తం రక్తం చేశారు తన గదికే వచ్చి ఇలా ఎవరు చేశారని రాజు ఆశ్చర్యపోతున్నాడు ఇప్పుడు వేరే చోటుకు వెళ్లడానికి బండి ఎక్కబోతున్నాడు అప్పుడు కూడా ఏదో తీసేసినట్లున్నారు అతడు ఎక్కబోతుంటే కింద పడుతున్నాడు అప్పుడు అందరూ రాజా రాజా అని పట్టుకోవడానికి వెళ్తున్నారు ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారని అతనికి అర్థమైపోయింది ఎవరు ఇదంతా చేసేది ఎవరు అని అరుస్తున్నాడు అప్పుడు కోపంగా చూస్తున్నాడు యాక్చువల్ గా ఇదంతా ఇతడే చేస్తున్నట్లున్నాడు రాజుకు చావు భయం చూపించేలా ఇతడే చేస్తున్నాడు రాజు మళ్ళీ మాయ దగ్గరకు వెళ్లాడు మహారాజా మీరెందుకు భయపడుతున్నారు మీరు తరచుగా చెప్తారు కదా ఏంజల్స్ నన్ను ఈ భూమి పైకి పంపించారని మీరెందుకు భయపడుతున్నారు అని అంటుంటే అవునవును నేనెందుకు భయపడాలి అనే అతడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు కాని మరణ భయం లోపల కనిపిస్తోంది ఇప్పుడు సంగీత కచేరీ జరగడానికి చాలా మంది వచ్చారు సడన్ గా ఒక అమ్మాయి వామిట్ చేసుకుంటోంది ఆమెను చూసి చాలా కోప్పడుతున్నాడు అప్పుడు రాజుతో మాయ ఏమంటుందంటే మీరు బాధపడకండి మహారాజా మన ఈ సంగీత కచేరీలో రోజు రోజుకు సంఖ్య పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఆమెకు బిడ్డ పుట్టబోతోంది మనకి ఇంకా కౌంట్ పెరుగుతుంది కదా అని ఆమె సంతోషంగా చెప్తోంది కానీ రాజు ఏమంటున్నాడంటే నాకు అమ్మాయిలే కావాలి వాళ్ళకు పుట్టే పిల్లలు కాదు అంటుంటాడు పుట్టబోయే బిడ్డలైనా ఇంతకు ముందు పుట్టిన బిడ్డలైనా వాళ్ళని ప్రాణాలతోనే సమాధి చేయండి అని ఆజ్ఞ వేశాడు ఈ మాట వినగానే ఇతడు ఇంత క్రూరమైన వాడా అని మాయా ఆశ్చర్యపోతోంది ఇప్పుడు అమ్మాయిలంతా చాలా భయపడుతున్నారు కానీ ఇప్పుడు అందరి పిల్లలను తీసుకెళ్లి ప్రాణాలతో పాతి పెడుతున్నారు ఇదంతా చేసేది ఎవరంటే మోరేనే అతనికి ఇష్టం లేదు కానీ రాజు ఆజ్ఞాపించడంతో తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాడు ఆ తర్వాత రాజు దగ్గరికి వచ్చి మహారాజా మీరు చెప్పినట్లే చేశాం ఇలా చెప్తున్న క్రమంలో ఇంకో న్యూస్ వచ్చింది అదేంటంటే గిడువాంగ్ తప్పించుకున్నాడని చెప్పారు అప్పుడు మహారాజా ఏమంటున్నాడంటే ఈసారి వాణ్ణి నేనే పట్టుకుంటాను నా నుంచి వాడు తప్పించుకోలేడు అని అంటుంటాడు వాళ్లను వెతుక్కుంటూ ఇతడు అడవిలోకి వెళ్లాడు తిరిగి చూస్తే అక్కడ ఎవరో నిలబడినట్లు అనిపించింది ఎవర్రా అని చూస్తే వాంగే ఒక పెద్ద రాయిని తోసేయడానికి రెడీగా ఉన్నాడు అతన్ని చూడగానే ఇతడు భయపడిపోతున్నాడు రాజును చూసి ఆ రాయిని తోసేశాడు అది రాజు వైపే వస్తోంది భయంతో రాజు కింద పడిపోయాడు కొంచెంసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడు చూస్తే అక్కడ గిర్డు అతనికి ఇది కళ నిజమా అనేది తెలియట్లేదు కానీ అతనికి గాయాలయ్యాయి కానీ గిల్డ్ వాంగ్ ను చూసినట్లే అతనికి అనిపిస్తోంది సీన్ కట్ చేస్తే అసిస్టెంట్ ను చూస్తూ నువ్వు ఇంకా గిల్డ్ వాంగ్ తో ఇంకా లింక్ లోనే ఉన్నావా అని అంటుంటాడు అప్పుడు అతడు భయపడిపోయాడు లేదు మహారాజా మీరు నన్ను అనుమానం పడవచ్చా అంటుంటాడు వాడు నా కంట్లో పడితే తప్పకుండా చంపేస్తా అంటున్నాడు అయినా కూడా రాజుకు ఇతనిపై కొంచెం సందేహంగానే ఉంది గిర్డ్ వాంగ్ ఇప్పుడు మైకల్ నుంచి బయటకొచ్చాడు అప్పుడు అతని ముందుకు ఒక అమ్మాయి వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే ఆమె రియా లాగే అనిపిస్తోంది తీక్షణంగా చూస్తే ఆమె రియా కాదు తరచుగా ఒక దేవత లాంటి ఒక లేడీ వస్తుంది కదా ఆమెనే ఆమె ఇదిగో చూడు మీ నాన్న చనిపోవడానికి ముందు నన్ను ఒకటి అడిగారని చెప్పాను కదా ఆ ప్రశ్న తప్పుగా ఉండడం వల్ల నేను అతనికి సమాధానం చెప్పలేదు అతడు ఏమడిగాడంటే నా కొడుకును ప్రాణాలతో ఉంచాలంటే నేనేం చేయాలని అడిగాడు ఆ ప్రశ్నను నువ్వు అడగొద్దు అని అంటోంది నేను ఆ ప్రశ్నను అడగను ఆ ప్రశ్ననే నేను వేరేలాగా అడుగుతా అంటుంటాడు నేను తప్పకుండా చావాలా అని అడుగుతున్నాడు అది వినగానే ఇప్పుడు అడిగిన ప్రశ్న కరెక్టే నేను చెప్పిన చోటుకురా అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా దాని కిందికి రా అని చెప్పింది ఎవరెవరిని తీసుకొస్తావో అందరిని తీసుకొచ్చుకో అని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇతడు ఆ చెట్టు కింద ఏముందని చెప్పి లోపలికి వెళ్తున్నాడు లోపల చూస్తే చాలా మంది జనం ఉన్నారు అప్పుడు గీడు వాంగ్ ఆ అమ్మాయిని అడుగుతున్నాడు నేను నా మనుషులను ఇక్కడికి తీసుకురావచ్చా అంటాడు ఇక్కడ కొంచెం రక్షణగా ఉంటుంది అంటుంటే తప్పకుండా తీసుకురావచ్చు అని ఆమె చెప్పింది ఇంకోవైపు రాజు మాయ దగ్గర గుణుగుతున్నా నేను అతన్ని చూశాను వాడికి అన్ని గాయాలైనా కూడా ఇప్పుడు అతని ముఖంపై ఒక్క గాయం కూడా లేదు జనం మాట్లాడుకున్నట్లు అతడు వరపుత్రుడై ఉంటాడా నాకే ఆశ్చర్యంగా ఉంది అంటుంటాడు అలా ఉండడానికి అవకాశమే లేదు మహారాజా ఒకవేళ అదే నిజమని అనుకుందాం అలా అయినా కూడా అతడు ఎంత మందిని కొట్టగలడు ఓ వంద మందిని కొడతాడా కాని మన దగ్గర సైన్యం ఎంత మంది ఉన్నారు వెయ్యి మందిని అతడు చంపగలడా అంటోంది ఎలా చూసినా కూడా మీరే స్ట్రాంగ్ అంటోంది సీన్ కట్ చేస్తే మహారాజు మళ్ళీ యొలి నువ్వే కదా ఒకసారి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చావు ఇప్పుడు నువ్వే మళ్ళీ అతన్ని పట్టుకోవాలి అతడు ప్రాణాలతో ఉన్నాడన్న విషయం జనానికి తెలియనే కూడదు అంటుంటాడు ఇప్పుడు ఏం చేశారంటే గిల్డ్ వాంగ్ చనిపోయినట్లు గోడలపై పోస్టర్ అతికించారు అది చూసిన తర్వాత జనం నిజంగానే గిర్డు వాంగ్ చనిపోయాడని మాట్లాడుకుంటున్నారు సుగా వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతోంది కానీ గిర్డు వాంగ్ చాలా సేఫ్ గా ఆ మర్రి చెట్టు గుహలో ఉన్నాడు ఇప్పుడు హీరో అతని గ్యాంగ్ ఆ పిల్లల్ని చంపబోతున్నట్లు చెప్పారు కదా వాళ్ళందరినీ కాపాడి తీసుకొచ్చారు ఇంతకు ముందు ఏమేమి చేసే వాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నారు కానీ ఇప్పుడు హీరోకు రియా గుర్తుకు వచ్చింది రాత్రికి రాత్రే రియాను చూడ్డానికి వెళ్ళాడు కానీ అక్కడ రియా లేదు దాక్కుని ఎవరైనా వస్తున్నారా అని చూస్తున్నాడు ఇప్పుడు మోరే తన మనుషులను తీసుకుని ఆ ఇంటికి వచ్చాడు రియాను ఏమైనా చేస్తారా అని చెప్పి గిడ్వాంగ్ మోరేని వెళ్లి అటాక్ చేస్తున్నాడు మోరే గొంతు పట్టుకుని ఎక్కడ్రా రియా ఎక్కడా అని అడుగుతున్నాడు ఏ నీ భార్యను పోగొట్టుకున్నావా అని అతడు వెకిరిగా నవ్వుతున్నాడు ఆ మాట వినగానే ఇతనికి చాలా కోపం వచ్చింది ఇంకోవైపు రియా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి నడుచుకుంటూ వెళ్తోంది అప్పుడు ఆమె పక్కన ఒక అమ్మాయి వెళ్తోంది ఆమెతో ఏమంటోందంటే రాజు ఇక్కడే వేటాడుతాడు కదా మనం అందులోకి వెళ్దామా అంటోంది నీకేమైనా పిచ్చా ఏంటి అక్కడికి ఎవరైనా వెళ్తే రాజు వాళ్ళను చంపేస్తాడు మనం అక్కడికి వెళ్ళదు రా వెళ్దామని అంటోంది ఇంకోవైపు రాజు వేటాడడానికి వచ్చాడు కానీ అతని చేతులు వణుకుతున్నాయి రాత్రి పగలు అతనికి గిరుడు వాంగే కలలో వస్తున్నాడు ఇప్పుడు రాజు కొంచెం కొంచెంగా సైకో గా మారుతున్నాడు ఇప్పుడు తనతో పాటు వచ్చిన అమ్మాయిలను చాలా హింసిస్తున్నాడు ఇదంతా చూసి మాయకు చాలా కోపం వస్తోంది కానీ అతన్ని కూల్ చేయాలని ఎప్పట్లాగే పాట పాడుతోంది ఇప్పుడు రాజు కొంచెం సైలెంట్ అవుతున్న క్రమంలో భటులు ఒక లేడీని పట్టుకుని వచ్చారు అది వేరెవరో కాదు రియానే ఆమె డ్రెస్ ఎలా ఉందంటే భర్త చనిపోతే డ్రెస్ వేసుకుంటారు చూడండి ఆ డ్రెస్ లో ఉంది ఆమెను మాయా చూసింది కానీ కరెక్ట్ గా గుర్తుపట్టలేకపోయింది అప్పుడు రాజు ఆమెను చూస్తూ ఏంటమ్మా ఎందుకు నువ్వు వేడుస్తున్నావు అని అడిగాడు ఇప్పుడు మాయా ఆమెను చూసింది రియా అని గుర్తుపట్టింది రియా ఏమంటుందంటే మహారాజా ఇక్కడికి వస్తే నన్ను చంపుతారని తెలిసి కూడా నేను ఇక్కడికి వచ్చాను దానికి కారణం ఏంటంటే నేను ఒకరిపై ప్రతీకారం తీర్చుకోవాలి దానికి మీరు సాయం చేస్తారా అని అడుగుతోంది అప్పుడు పక్కనే ఉన్న మాయాని చూసింది మాయాను చూడగానే ఈమె కూడా షాక్ అయిపోయింది ఇంతటితో ఈ పాటను ముగుస్తుంది మరో పాటలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్